బ్యాక్ టు న్యూస్. ఇటీవల కురిసిన వర్షాలకు జగనన్న కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. చినుకు పడినా నీరు పోయే మార్గం లేక ముంపునకు గురవుతున్నాయి. రోజుల తరబడి ఇళ్ల నిర్మాణాల మధ్య నీరు నిలిచి వాటి నాణ్యత ప్రశ్నార్థకమైంది. కోట్లు పోసి మెరక చేసినా చాలా చోట్ల ఫలితం లేకుండా పోయింది. కొన్ని లేఅవుట్లలో మట్టి పోయకుండా వదిలేయడంతో ముంపునకు గురవుతున్నాయి. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు చెరువులు కాలనీలను ఆనుకుని పొలాల్లోనూ పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో చిరుజల్లులకే వాననీరు చేరుతోంది. లబ్ధిదారులకు కేటాయించిన ప్లాట్ల సరిహద్దు రాళ్లు కొన్ని చోట్ల కొట్టుకుపోతున్నాయి. కర్నూలు జిల్లా ఆదోని శివార్లోని జగనన్న లేఅవుట్లలో 10,000 మందికి ఇల్లు స్థలాలు ఇచ్చారు. 5,000 ఇళ్లను కాంట్రాక్టర్లు నిర్మిస్తున్నారు. వర్షపు నీరు వెళ్లేందుకు డ్రైన్ ఏర్పాటు చేయకుండా ఇంటర్నల్ రోడ్ల ఎత్తు పెంచేశారు. దీంతో ఇటీవల కురిసిన వర్షానికి ఇళ్ల పునాదుల చుట్టూ నీరు చేరింది. కొన్ని ఇళ్ల బేస్మెంట్లలోనూ నీరు నిల్వుంది. ఏడాదిగా వర్షం కురిసిన ప్రతిసారి ఇదే పరిస్థితి. దీంతో కొన్ని ఇళ్ల పునాదులు దెబ్బతింటున్నాయి. బేస్మెంట్ స్థాయి వరకు కట్టిన గోడలు చెదిరిపోతున్నాయి. ప్రభుత్వం సరఫరా చేసిన ఇనుము వర్షపు నీటితో తుప్పు పడుతోంది. ఇళ్ల నిర్మాణ నాణ్యత ప్రశ్నార్థకమైంది. దీనిపై లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఒకసారి చూస్తే ఒక చిన్నపాటి వర్షానికే ఒక చెరువును తలపించే పద్ధతుల్లో ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఇది సరైనటువంటిది, అక్కడ సరైన నిర్మాణం చేసేదాన్ని అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తామని చెప్పేసి మేము భావిస్తున్నాం. నిన్న మొన్న ఈ మధ్యకాలం చిన్నపాటి వర్షం కురిసినా ఇక్కడికే ఆ నిర్మాణం కోసం పెట్టినటువంటి ఐరన్ కానీ, స్టీల్ కానీ, సిమెంట్ కానీ ఇట్లాంటి మెటీరియల్ ముడిసరుకు అంతా కూడా ఆ ప్రాంతం పెట్టడంతో ఈ వర్షం నీళ్ళు అన్నీ కూడా నానిపై తడిసిపోయేసి నాశనికంగా తయారయ్యేటువంటి ప్రమాదం ఉంది. దీని ద్వారా ఇల్లు నిర్మాణం చేపడితే ఏ రకంగా ఉంటాయి అధికారులు కూడా దీనిపైన పరిశీలించాలా. కాబట్టి ఇట్లాంటి నిర్మాణం ఇల్లు చేపడితే భవిష్యత్తులో ఏమాత్రం కూడా నిలబడేటువంటి పరిస్థితి లేదు. నాణ్యతకి మారుపేరుగా జగనన్న కాలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో నిర్మించి శ్రీకుప చెక్పోర్ట్ దగ్గర చాచ డేవర్ దగ్గర కాలు కూడా కోట్లాది రూపాయలు వెచ్చించి ఇల్లు నిర్మాణం రోడ్లు నిర్మాణం చేపట్టారు. అయితే అక్కడ నాశనకంగా ఉండడంతో అన్ని కూడా కిందపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ జగనన్న కాలను కూడా ఒక మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు స్థలాలు కాదు ఇళ్ళే ఊర్లే నిర్మిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విరుద్ధంగా ఆదాయ పట్టణం జగనన్న కాలం ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇక్కడ ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఆ నీళ్ళు ఆగోకున్నట్టు కూడా సపరేట్గా దాని డైనమిక్ రూపంలో బయటకు వచ్చేదాన్ని చూడాలని చెప్పి కూడా కోరుతున్నాం. గురించి మాట్లాడే అధికారి కానీ ఒక వైసీపీ ఎమ్మెల్యే కానీ ఇంతవరకు కనబడట్లేదు. కనీసం ఇకనైనా ఈ ప్రభుత్వం ఇంకా 8 నెలలు 10 నెలలో ఉంది. కనీసం మీరు చెప్పినట్టుగా కనీసం ఏమన్నా చెప్తే జగనన్న చెప్తే చేస్తాడు, ఆ మాట తప్పడు మడమ తిప్పడు అని ఉదర కొడతా ఉంటారు. కనీసం ఇప్పటికైనా కనీసం ఈ 8 నెలలు 10 నెలలు అయినా కానీ జగనన్న కాలనీ త్వర త్వరగా కట్టడము పూర్తి చేసి పేద ప్రజలకు అందించాల్సిందిగా కోరుతున్నాం. అటు అనపర్తి నియోజకవర్గంలో 265 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇది లోతట్టు ప్రాంతమే. 2 అడుగుల మేర మట్టి పోసి మమా అనిపించారు. చిన్నపాటి వర్షానికి నీరు నిలిచి చెరువును తలపిస్తోంది. వర్షపు నీరు పోయేందుకు మార్గం లేదు. ఇంకో 2 అడుగులు ఎత్తు పెంచాల్సిందే. ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. 10 మంది కూడా ఇల్లు కట్టుకోవడం లేదు. దానికి కొద్దిగా బాగా వాటర్ అది వస్తుంది, కొద్దిగా మెరక చేస్తే ఆనందపడతాం అనేసి మేము అనుకుంటున్నామండి. అంటే ఇప్పటి వరకు కూడా ఈ వాటర్ అనేది మరి ఎంత పల్లంగా ఉంది కదా సార్? మరి వాటర్ రేపన్న రోజులు ఎక్కువ వర్షాలు వస్తే మరి ఇబ్బంది అవుతుంది అంటారా ఇల్లు కట్టుకుండా కూడా? ఇప్పుడు ఏమీ లేనప్పుడే మీకు ఇంత వాటర్ వచ్చింది అంటే కొద్దిగా బాగా వానలు అవి వచ్చినప్పుడు మరి చాలా ఇబ్బందులుగా ఉంటాయనేసి మేము కోరుతున్నాం. కొద్దిగా హైట్ అది చేయించి దయించి మీరు అన్నీ చేస్తే మాకు ఇక్కడ ఇదిగా ఉంటుంది అనేసి మేము కోరుకుంటున్నాం. మీరు ఇప్పుడు ఫౌండేషన్ మొదలెట్టారండి? ఇంకా ఫౌండేషన్ ఇవ్వండి, వచ్చేసరికి అయితే పని వాళ్ళు